हेलो गाइस एंड वेलकम बैक टू द चैनल। सो ई रोज चेसि नेनु ओक प्रोडक्ट अयिते अनबॉक्सिंग चेयबोतुन्नानु। सो ई प्रोडक्ट अयिते मन दग्गर ऑलरेडी उंदी अंड इदेम लेदु। प्रोडक्ट अनेदि गोरिल्ला पॉड अन्नमाट। सो ई गोरिल्ला पॉड अयिते नेनु अनबॉक्सिंग अयिते चेयबोतुन्नानु। ऑलरेडी मीकु तेलुसु, ऑलरेडी ना दग्गर कोन्नि व्लॉग्स लो मीरु चूसुंटारु अंड मनं ई मध्य एवैते ఎలక్ట్రికల్ వెహికల్స్ రివ్యూ చేశామో ఆ టైంలో కూడా మీకు ఆ గొరిల్లా పాడుతోనే నేనైతే చేయడం జరిగింది। బట్ నేను అన్ఫార్చునేట్లీ దీన్నైతే పోగొట్టుకున్నాను అన్నమాట। నేను కొంచెం లాంగ్ జర్నీ అయితే వెళ్ళాను అన్నమాట, దీనికోసం ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ రివ్యూ చేద్దామనేసి లాంగ్ జర్నీ వెళ్ళాను। అక్కడైతే దీన్ని పోగొట్టుకోవడం జరిగింది। సో ఆ తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం బ్లాక్ చేయడానికి కానివ్వండి, మొబైల్ హోల్డర్ కొంచెం పెట్టుకోవడానికి కానివ్వండి, ప్రతి దగ్గరికి ట్రైపాడ్ తీసుకెళ్లాలంటే కొంచెం కష్టమైన విషయం కాబట్టి, సో అందుకోసం మళ్ళీ నేను ఆ గొరిల్లా ట్రైపాడ్ అయితే తీసుకున్నాను। ఇదైతే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇది కెమెరా కానీ మొబైల్ కానీ అనేదైనా సరే। సో అందుకోసం నేను దీన్ని అయితే మళ్ళీ అయితే ఆర్డర్ చేశాను। ఇది నాకు ఇంతకుముందు నేను కొన్నాను, చాలా అంటే చాలా బాగుంది। ఇది డిజిటెక్ ప్రోడక్ట్ అన్నమాట। సో ఏ విధంగా ఉంటుందనేది నేను ఇవాళ మీకైతే చూపిస్తాను। సో అన్బాక్సింగ్ చేస్తే మనకి ఇక్కడైతే ఈ విధంగా ఉంది అండ్ మనము చుట్టూ చూడొచ్చు, మనకి బాక్సింగ్ ప్యాకేజ్ అయితే అంత బాగాలేదు, డ్యామేజ్ ప్యాకింగ్ అయితే మనకి రావడం జరిగింది। బట్ మనకి పైన ఎలా ఉన్నా సరే లోపల మనకి ప్రోడక్ట్ అయితే బాగుండాలి కాబట్టి। సో ఇక్కడ మనం చూసినట్లయితే డిజిటెక్ లైట్ వెయిట్ డీవీ ట్రైపాడ్ అనేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది। మోడల్ నెంబర్ వచ్చేసి DTR 260 GT అనేసి మనకి ఇక్కడైతే రాయడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మొబైల్ హోల్డర్, బ్లూటూత్ రిమోట్ అండ్ ఇంక్లూడ్ ద ప్యాక్ అని ఇచ్చారు। అంటే మనకి ఏదైతే ఇది ఉందో దీనికి మనకి ఒక హోల్డర్ ఇచ్చారు అండ్ మనకు ఒక రిమోట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది। పోర్టబుల్ స్టాండ్ అండ్ కాంపాక్ట్ అనేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది। సో దీన్నైతే మనం ఒకసారి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసి లోపల ఐటెం అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాము। గాయ్స్, నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే మీకు ఇప్పుడు ఉండే ఆన్లైన్ డెలివరీ మోసాలకి సంబంధించి ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఐటెం కొన్నప్పుడు, సో అది ఎందుకైనా మంచిది, మీ మొబైల్తో ఒకసారి ఒకరిని వీడియో తీయమనండి అండ్ మీరు దాన్ని అన్బాక్సింగ్ అయితే చేయండి। సో అది మీకు ఒక ప్రూఫ్గా అయితే ఉంటుంది, ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా ఐటెం పెట్టినప్పుడు అది మిస్టేక్ అయ్యి మీకు వేరే ఐటెం వచ్చినప్పుడు మీకు అది ఒక ప్రూఫ్గా అయితే ఉండడం జరుగుతుంది। సో గాయస్, మీరు ఈ టిప్ను పాటిస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి అయితే జరుగుతుంది। సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు మీకు దాని గురించి చెప్తున్నాను। సో ఇప్పుడు నాకే జరిగిందనమాట అది। సో బాక్స్లో చూడండి ఏం లేదు ఇంకా, బట్ వీడు మనకి ఏమి ఇచ్చాడు, మొబైల్ ఫోన్ హోల్డర్ అండ్ బ్లూటూత్ రిమోట్ ఇంక్లూడింగ్ ఇన్ ద ప్యాక్ అని ఇచ్చాడు, బట్ ఇక్కడ నాకు బ్లూటూత్ ప్యాక్ అయితే రాలేదనమాట। సో ఏదైతే బ్లూటూత్ రిమోట్ ఉందో, సో ఆ రిమోట్ అయితే నాకు ఇక్కడ రాలేదు అండ్ దట్ టు ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ టైం యూజ్ చేసింది ఏదైతే ఉందో ట్రైపాయిడ్ అంటే ఏదైతే ఈ గొరిల్లా పాడ్ ఉందో అది నాకు డిఫరెంట్ ఉందన్నమాట। దాంతో పోలిస్తే ఇది మనకి కంప్లీట్ డిఫరెంట్ ఉంది। ఎందుకోసం డిఫరెంట్ ఉంది అంటే చెప్తున్నానంటే, అది నాకు ఫుల్లీ అసలు ఎలా ఉందంటే చాలా థిక్నెస్గా ఉండేదన్నమాట, చాలా లావుగా ఉండేది అండ్ మనకి చాలా హార్డ్గా కూడా ఉండేది అండ్ చాలా బాగుండేది। ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంది, లైట్ వెయిట్ ఉన్నప్పుడే నాకు కొంచెం డౌట్ అయితే వచ్చింది, ఏంటి కొంచెం ప్రోడక్ట్ తేడాగా ఉందనేసి నాకు డౌట్ అయితే వచ్చిందనమాట అండ్ దీంట్లో మనకి ఇల్లు రిమోట్ కూడా ఇవ్వలేదు మీరు చూడొచ్చు। సో వీళ్ళు ఇట్లా మనకి చిన్న చిన్న మోసాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అండ్ మోసం అని చెప్పలేము అది అన్ని అండ్ సరైన చెకింగ్ లేకపోవడం అని చెప్పుకోవచ్చు। సో అక్కడ మనం ఒక ఐటెం అయితే మిస్ అయ్యాం కదా, సో ఇలాంటి మీకు జరగకుండా ఉండాలంటే ఇది చిన్న ఐటెం కాబట్టి లైట్లీ అండి, అదే పెద్ద ఐటెం అయితే మనకి ఖచ్చితంగా ఏదో ఒక ఐటెం అయితే మనం మిస్ అయినట్టే కదా। సో అందుకోసం మీరు ఏదైనా అన్బాక్సింగ్ చేసేటప్పుడు, ఏదైనా వీడియో ఏదైనా మీరు మొబైల్ తీసుకునేటప్పుడైనా సరే, దాన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడైనా సరే, ఏదైనా ఒక వీడియో తీసుకోవడం మీకైతే బెస్ట్ సజెషన్ నేను ఇచ్చేది। సో గొరిల్లా పాడ్ కనుక చూసినట్లయితే మనకి ఓవరాల్గా బాగుంది, బట్ నేను ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్గా తీసుకున్నాను, సో ప్రీవియస్లో నేను 400కే తీసుకున్నాను, ఇదైతే నాకు 440 రూపీస్ వరకు మనకి ఏదైతే హౌస్కి వచ్చేటప్పటికి సిఓడితో కలిపి 440 రూపీస్ అయితే పడింది। బట్ ఇక్కడ ఏదైతే ఈ మౌంట్ ఉందో, సో ఈ మౌంట్ కూడా మనకి దాంట్లో అయితే చాలా పెద్దదిగా వచ్చేది, నేను తీసుకున్న దాంట్లో ఇంట్లో నాకు కొంచెం చిన్నదిగా వచ్చింది। నేను ఏం చేశానంటే బ్రాండ్ త్రూ ద బ్రాండ్ వెళ్ళానమాట, సో డిజిటెక్ ప్రోడక్ట్ కదా చాలా బాగుంటుంది అనేసి దీనికైతే రావడం జరిగింది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి వీళ్ళు ఇచ్చింది కూడా చూడొచ్చు। సో నాకు ఈ టైప్ హోల్డర్ అని ఇచ్చాడు, బట్ నాకు ఆ టైప్ హోల్డర్ రాలేదు, ఈ టైప్ హోల్డర్ వచ్చింది, నేను ఈ టైప్ హోల్డర్ అనేసి బుక్ చేశాను। అంటే ఈ టైప్ అయితే మనకి కొంచెం బాగుంటుంది అనమాట అండ్ మనకి ఇక్కడ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లిప్స్ కూడా ఇవ్వలేదు మీరు ఇక్కడ చూడొచ్చు। సో ఇక్కడ మనకి క్లిప్స్ కూడా ఇవ్వలేదు, సో ఇప్పుడు మనకి మొబైల్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది। సో ఈ విధంగా అయితే మనకి కొంచెం మోసం అయితే జరుగుతుందన్నమాట, సో మీరు కొంచెం అవేర్గా ఉండండి। మనకి ఈ టైప్ క్లిప్ రావాల్సింది, ఈ టైప్ క్లిప్ ఇచ్చాడు, నాకు తెలిసి ఇది ఎవరైనా రిటర్న్ పెట్టిన ఐటెము నాకు వచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను అండ్ మీకు ప్యాకేజ్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది, ఎవరో ఓపెన్ చేసిన ప్యాకేజ్ లాగే ఉంది, సో నాకు దాన్ని అయితే వీళ్ళు ఇచ్చారు। ఓవరాల్గా అయితే బాగుంది కానీ, సో ఒకసారి ట్రై చేయాలి, ట్రై చేసి బాగుంటే చూస్తాను, లేదంటే దీన్ని కూడా నేను రిటర్న్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ దీనికైతే ఫిక్స్ అయితే అవుతుంది, బాగానే ఉంది, బట్ మనం అయితే లాస్ అయితే అయ్యాము, కంపల్సరీ లాస్ అయితే అయ్యామన్నమాట అండ్ మనకి ఇక్కడ ఇది
స్పైక్ వస్తుంది కానీ ఇక్కడ మనకి కొన్ని రబ్బర్ క్లిప్స్ అయితే ఉంటాయన్నమాట రబ్బర్ క్లిప్స్ ఆ రబ్బర్ క్లిప్స్ లేకపోవడం వల్ల ఏంటంటే మొబైల్ అనేది కొంచెం హోల్డ్ గట్టిగా హోల్డ్ అవుతుంది ఆ టైంలో మనకి మొబైల్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బై మనకి ఏంటంటే మొబైల్ కూడా స్లిప్ అయ్యి కింద పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో చూద్దాం అసలు ఇది కూడా చూడొచ్చు మీరు సో ఇక్కడ ఏదైతే ఈ వైట్ ఇచ్చాడు ఫినిషింగ్ ఆ ఫినిషింగ్ కూడా నాకు అంత పైన అయితే అంత క్లియర్గా నచ్చలేదు సో బ్రాండ్ త్రూ అయితే వెళ్ళొద్దు అనేది నాకు ఇంకొకసారి కూడా అర్థమైంది అండ్ నేను ఇదే విషయాన్ని ఇంతకుముందు మన వీడియోస్లో కూడా ఒకసారి అయితే చెప్పడం జరిగింది సో ఇది గైస్ ఈ వీడియోలో సో ఓవరాల్గా అయితే ఇది ఇంతకుముందు నేను 400 రూపీస్తో పెట్టి తీసుకున్న దాంతో పోలిస్తే ఇదైతే నాకు అంత బెస్ట్ అయితే అనిపించలేదు సో నేను చెప్పేది ఒకటే సో ఇట్లా డిజిటెక్ బ్రాండ్స్ అలా అంటే ఈ బ్రాండ్ గురించి నేను మాట్లాడలేదు బ్రాండ్ బాగుంటుంది డిజిటెక్ బట్ ఇట్లాంటి చిన్న చిన్న లోపాలు అయితే వీళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట